నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా మెండపేట నియోజకవర్గంలో 11795 మంది లబ్ధిదారులు 256 ఎకరాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ. మెండపేట మండలం వేములపల్లిలో 4890 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు. అమలాపురం ఎంపీ చింత అనురాధ అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడమే జగన్ లక్ష్యమని ఇళ్ల స్థలాల పంపిణీ నిర్మాణానికి శ్రీకారం చేపట్టాలని నిర్ణయించుకుంది. 17,000 గ్రామాలుగా ఈ రోజు రాష్ట్రంలో వచ్చాయి. మన జిల్లాలో 117 గ్రామాలు కొత్త గ్రామాలు. ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ యొక్క ఆదర అభిమానాలతో ఎంతో ముందుకు వచ్చింది. మరి ఈ ఆదర అభిమానాలు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము చూపుతూ మన తోట తిరుమల గారి యొక్క నాయకత్వాన్ని మరి ముందుకు నడిపిస్తూ ఇటువంటి వ్యక్తిని మన నియోజకవర్గానికి పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కృతజ్ఞతలు చెప్తూ మరి తోట తిరుమల గారి యొక్క నాయకత్వం తోట తిరుమల గారి యొక్క నాయకత్వం తోట తిరుమల గారి నాయకత్వం థ్యాంక్ యూ సోదరులారా. ఇంత మంచి చక్కటి కార్యక్రమానికి మరి మీరందరూ మీ సొంత గృహాలు ఈ రోజున పొందుతున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అధికారులకు అనధికారులకు పత్రికా ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు చేసుకుంటూ సేవ తీసుకున్నాను సోదరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30,75,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నిన్న పట్టాల పంపిణీ కార్యక్రమం కాకినాడలో జరిగింది. ఆయన ప్రారంభించారు, లాంచింగ్ చేశారు. రాష్ట్రం అన్ని చోట్ల కూడా ఒక పండగ వాతావరణంలో ఉంది. ఈరోజు మన మెండపేటలో మెండపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి పట్టాల పంపిణీలో దారపూడి దగ్గర వేములపల్లిలో ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. చూస్తున్నారు లేఅవుట్లన్నీ ఎలా ఉన్నాయో. ఇక్కడ ఒక పండగ వాతావరణం. సంక్రాంతి ఎప్పుడో 15 రోజుల తర్వాత సంక్రాంతి ఉన్నప్పటికీ ఈరోజే సంక్రాంతి పండుగ వచ్చింది అనేటువంటి విధంగా ఈ రోజు నుంచి సంక్రాంతి వరకు కూడా ఈ వరోత్సవాల కింద పండుగలాగా చేసుకునేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. పేదవాడికి సొంత ఇల్లు కల నెరవేరేటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారని చెప్పడానికి మేమందరం కూడా చాలా గర్విస్తున్నాం.
ఆ రోజుని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చిన ఈ దేశ చరిత్రలో నిలిచిపోయేటువంటి కార్యక్రమాలు మరి ఈయన పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలి సొంత ఇల్లు కల నెరవేరాలనేటువంటి ఉద్దేశంతో ఏదో పట్టా ఇచ్చే ఊరుకోవటమే కాదు ఏదో ఇల్లు కట్టే ఊరుకోవటమే కాకుండా ఒక మంచి లేఅవుట్ లేసి అన్ని వసతులతో కూడేటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి అనేటువంటిది నా అభిప్రాయం అంత కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ రత్న ఈ దారపొడి ప్రాంతంలో లేఅవుట్లన్నీ అంత చక్కగా వచ్చాయనేటువంటి చూశారు సుమారు ఇక్కడ మెండపేట మండలానికి సంబంధించి మెండపేట టౌన్ అలాగే ఏడుద తాపేశ్వరం విప్పనపాడు ఈ గ్రామాల తోడుపాడు ద్వారపూడి ఈ పక్కనే ఉన్నటువంటి జడ్మేడపాడు ఆ పక్కన ఉన్నటువంటి మారేడు పక్క ఈ గ్రామాలన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నాం లేఅవుట్ కూడా ఎక్కడ ఎక్కడ ఎవరికి ఎవరికి ఏ గ్రామం అక్కడ పెట్టాలనేటువంటి అంత గ్రాండ్ గా అంతా జరిగింది ఇప్పుడు మనం ఉంచున్న ప్లేస్ లో మాత్రం టౌన్ లో ఇస్తున్నాం మెండపేట టౌన్ లో ఇక్కడే ప్రధానమైనటువంటి మీటింగ్ కూడా జరుగుతుంది ఇంకొక అరగంటలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం నమస్కారం యోగి నేను ఎప్పటి నుంచో సొంత ఇల్లు కల అనుకుంటున్నామని పది నెలలు తెలియదండి జగన్ మేము ఎన్నోసార్లు పెట్టుకున్నామండి మాకు ఎప్పుడు ఇల్లు రాలేదు ఈసారి మా కల నెరవేరిందండి ఈ సందర్భంగా జగన్ గారు జగనన్న గారికి మా నమస్కారం ఇస్తాను ప్రయత్నిస్తున్నామండి 5 సంవత్సరాలు చీర పట్టాలి ఇప్పుడు కూడా మాకు రాలేదండి జగనన్న గారి హయాం వచ్చిందండి మా కౌంటర్ కల ఈ సందర్భంగా జగనన్న గారికి మనస్ఫూర్తిగా పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పి పోలవరం కవిటం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పాల్గొన్నారు వారికి కేటాయించిన ఇళ్ల స్థలాల్లో లబ్ధిదారులకు 350 ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు ఓకే సార్ కేసీఆర్ అండి మీరు అమ్మాయి ఎలాగా ఇంటే పెట్టే చూడండి సార్ ఎలాగా పడుకోండి ఓకే సార్
ఇల్లు పట్టామా ఇల్లు మేడం రైట్ సార్ ఎంతమంది పిల్లలు ఆడపిల్ల మా పిల్ల ఏం చేస్తున్నా పిల్లలు ఇల్లు చేసావా బాగా కట్టుకోండి ఇల్లు మామిడి చెట్టు దుర్గా భవన్ చేస్తాం అది మరి మీ ఆయన ఫుల్ పనిస్తాం పిల్లలు ఎంతమంది ఏం చదువుతారు ఇద్దరు ఓకే సార్ ఫ్లాట్ నెంబర్ కూడా ఇస్తారా రంగరాజు గారికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అందరికీ సభ అధ్యక్షులందరికీ కూడా వందనాలు అభినందనలు తెలియజేస్తున్నాను. మన జగన్మోహన్ రెడ్డి గారు కడపలో వచ్చినప్పటి నుంచి కూడా అన్ని విషయాల్లో కూడా మనకు ఎంతగానో సహకారం చేస్తున్నారు. అమ్మఒడి విషయంలో కూడా మా పిల్లలకి పడిందండి సహకారం కానీ, అలాగే ఇళ్ల స్థలాల విషయంలో కూడా ఇంత త్వరగా వస్తాయని మేము అనుకోలేదు. పెట్టిన వెంటనే కూడా మాకు శాంక్షన్ అవడం జరిగిందండి. అంతేకాకుండా గృహాన్ని నిర్మిస్తారటంతో మాకెంతో సంతోషంగా ఉందండి. మరి నాయన మరి ఇంకా ఎన్నో పథకాలు చేపడుతూ ఆయన ఇంకా దీర్ఘకాలం ఆయుష్తో ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ వదనాలు చెల్లిస్తున్నాను. పెద్దలకు అందరికీ నమస్కారం అండి. మాకు వాళ్ళందరికీ నమస్కారం అండి. మాకు ఇంటి స్థలం లేదండి. ఈ జగనన్న గారు పుణ్యమాని ఇంటి స్థలం వచ్చిందండి, ఇల్లు కట్టుబెట్టున్నారండి. అందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం అండి. మేము మా అబ్బాయికి జగనన్న విచ్చేవా దీవెన వచ్చిందండి. ఇంకా పరిసరం చదువుకుంటా కూడా మాకు ఉపకారమైందండి. అందుకు జగనన్న గారికి సభాముఖంగా మళ్ళీ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఈ సభను MPDOs and Gram Sachivalayas, they have put a lot of effort. This scheme, it was postponed earlier because of many issues which were coming, but they have put so much effort day and night. Bodigattu gaani ekkada kuda raithuki ibbandi lekunda poorthiga bhoomi sagaram chesi alla ekkadane SC pattern lo gathalo ichchini undi uchandi ee chettu kattukunda gudu kattukunda ante aa thalam kuda muttukokunda mali poosagam chesi untam jarigindi. దాంట్లో ఉదాహరణ మీ గ్రామం కూడా ఉంది. కమ్యూనిటీ పోయి వాటి మీద కూడా ఉల్లేటం జరిగింది. ఎవరిని కూడా ఒప్పించి మెప్పించి మిమ్మల్ని అందరినీ సంతోషపెట్టి భూసేకరణ చేసి ఈరోజు మీకు పట్టుకొచ్చి ఇక్కడే దింపేస్తాం, మీ కమిటీకి అనువాదం చేస్తాం. గతంలో ఎక్కడ మీ కోడూరులోనో లేకపోతే పెనిమెంటర్లోనో గోడౌన్ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక సిమెంట్ తెచ్చుకోవడానికి అడుపు పోకపోతే మనం ఎంత సిమెంట్ వాడినా తోడైపోతుంది. ఎందుకంటే మొన్న మా సొంత గ్రామం మా పుట్టిన గ్రామంలో ఎండగడ్డ మన 14 ఇళ్ళు మొదలు పెట్టించాను. అందరు తెగ తడిపేస్తామని చెప్పారు నాకు. 4 రోజులు పోయిన తర్వాత ఏంటో ఒక ఇల్లు 3 రోజులు 2 రోజులు తడపడే తయారు చేయడం జరిగింది. ఇందులో ఒక బెడ్రూము, ఒక కిచెను, ఒక హాలు, ఒక టాయిలెట్, ఒక లెటర్న్ బాత్రూము, విశాలమైన లెటర్న్ బాత్రూమ్ తోటి పాటు ఎదర వరండా, ఇవన్నీ కూడా సుమారు 345 స్క్వేర్ ఫీట్ తోటి ఈరోజు ఇల్లు కట్టించడమే కాదు మీకు కావాల్సిన సామాన్ అన్ని కూడా ఇంటికి కావాల్సిన సామాన్ అన్ని కూడా ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది. ఇది అయిన తర్వాత 2 ఫ్యాన్లు 2 ట్యూబ్ లైట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఏసీ కూడా పెట్టుకోవాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏసీ కూడా పెట్టుకుంటారు అక్క పెద్దమ్మలు అందరూ కూడా అని చెప్పి కరెంటు ఏసీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఒక మంచి కుటుంబంలో మంచి వాతావరణంలో ఉండాలని చెప్పి కలలు కానీ ఈరోజు అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఇచ్చేది కాదు, నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి రాష్ట్రం అంతా తిరగాలి, జిల్లా అంతా తిరగాలి కాబట్టి ఈరోజు మీకు పట్టా ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది. అని మళ్ళీ వచ్చి ఒక 5-6 గంటల నుండి మీ అందరినీ కూర్చోబెట్టి ఇల్లు కట్టించే కార్యక్రమం మొదలు పెడతాం. అలాగే మీరు 250 మంది ఉన్నారంటే ప్రతి 50 మందికి ఒక కమిటీని వేస్తాను. ఆ కమిటీ పర్యవేక్షణలో మీరు ఇల్లు కట్టుకుని, ఎందుకంటే మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే మీరు సొంతంగా మీకు ఒక ట్రాక్టర్ మెట్ల పడుతుంది. ఒక ట్రాక్టర్ మెట్ల పట్టాలంటే కొవ్వూరు అవతల నుంచి కిరాయి ఎక్కువ అవుతుంది. అదే కనుక 10 ఇళ్ళకి మెట్లు కొనుక్కుంటే 2 లారీలు తక్కువ రేటుకు వస్తుంది.
అలాగే మీ ప్రభుత్వ ఇసుకి ఊరి నుంచి తోలి అక్కడ ఊరికే ఇస్తారు కిరాయి పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇటుకలు కానీ అలాగే కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మెటీరియల్ కానీ ఒక ఇల్లు స్లాబ్ పోసుకోవాలంటే ఒక పది మంది కావాలి, ఒక గంటలో పోసి వెళ్ళిపోతారు. మీరు ఆ పిల్లోడు ఆ స్లాబ్ వేయడానికి అక్కడికి డబ్బులు ఇవ్వాలి, ఆ తెచ్చిన ఆ మిల్లర్ డబ్బులు ఇవ్వాలి, ఆటోకి డబ్బులు ఇవ్వాలి, పెరిగిపోతారు. అదే రోజు ఒకే రోజు పది ఇళ్ళు స్లాబ్ వేసుకుంటే ఆ పది మంది మీద పచ్చి పడతాయి. ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా చెప్పి మీ ప్రతి 50 మందికి ఒక కమిటీని వేసి మీరు అందరూ పర్యవేక్షణలో ఒక పూట పనికెళ్ళిన మధ్యాహ్నం వచ్చి ఇవన్నీ చూసుకుని దగ్గరుండి కట్టించుకుని ఒకే లెవెల్లో ఉంటాయి ఇళ్ళన్నీ. దాకా కాపీ మీద చెబుతాడు, అమ్మ మీ ఇంటి పక్కన ఇల్లు మీ తూర్పు పేపర్ ఉంది పన్నెండు ఉండాలి, ఒక అడుగు ఎక్కువ పట్టుకుంటాడు. అలా అడుగు అడుగు ఆ చివరికి వెళ్ళాడు 15 అడుగులు అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పైకరావుపేట నియోజకవర్గ పరిధిలో పైకరావుపేట మండలం పియ్యన్పురంలో ఎమ్మెల్యే అసెంబ్లీ వెల్ ప్లేట్స్ కమిటీ చైర్మన్ శ్రీ కొల్ల బాబురావు చేతుల మీదుగా ప్రారంభం. అయం మహోతః మహోతస్తు పంచాయతీ పేదోడి కలల పండగ పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు రాష్ట్రంలో ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరే పండగ రోజు అని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు అన్నారు. టీనరసాపురం మండలంలోని తిరుపతిపాడు ముక్కుగుంట మక్కినవారిగూడెం బండివారిగూడెం గ్రామాల్లో ఇళ్ల పట్టాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పక్షపాతి జగనన్న ప్రభుత్వం నడుస్తుందని, అందుకే ప్రతి పేదవాడి సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతూ ఉంటుందని పాదయాత్రలో గ్రహించి ప్రతి వారికి ఇళ్ల పట్టా ఇల్లు ఇళ్ల మంజూరు మనం ఇంత ముందు ఎన్ని
చాలా పారదర్శకంగా సమయం లేకుండా అక్రమం లేకుండా అవినీతి లేకుండా ఈరోజు మాట్లాడుతున్నాం. మనం ఎంఆర్ఎస్ అభివృద్ధికి కానీ ఎంపీ అభివృద్ధికి లేకుండా ఈరోజు మూడేళ్ళు వాళ్ళు వచ్చి 50 కుటుంబాల వచ్చి ఎవరు అరువులు ఏ One shot, good shot. విజయలక్ష్మి గారు శ్రీనివాసపురం మండలం బొర్రపల్లి గ్రామంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన ఉత్తర ద్వార దర్శనం భక్తులకు రామాలయనందు వేద మంత్రాలతో వెంపరాల ఉమామహేశ్వరరావు పూజలు వ్రతలు గ్రామంలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్పర్సన్ కుంభం పాటి జోగేశ్వర పడల సత్యనారాయణ గండబోయిన వెంకటేశ్వర డి సత్యనారాయణ చల్ల రమేష్ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. వారికి కోరిని సిద్ధించుకుంటే మధుర వేసుకుంటున్నారు. ఆ కోరిని సిద్ధించు విశేషించి కలియుగంలో తర్వాత సిద్ధికి ఇదిలే ప్రభుత్వం దీని ముందు వ్రతం లేదని శ్రీ సత్యనారాయణ స్వాడు జిల్లా మెండపేట నియోజకవర్గంలో 11,795 మంది లబ్ధిదారులు 256 ఎకరాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ. మెండపేట మండలం వేములపల్లిలో 4,890 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేసిన నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు. అమలాపురం ఎంపీ చింత అనురాధ అర్హులైన వారందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే జగన్ లక్ష్యమని ఇళ్ల స్థలాల పంపిణీ నిర్మాణానికి శ్రీకారం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. నూట 17 గ్రామాలు కొత్త గ్రామాలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ యొక్క ఆదర అభిమానాలతో ఎంతో ముందుకు వచ్చింది. మరి ఈ ఆదర అభిమానాలు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము చూపుతూ మన తోట తిరుమూర్తి గారి యొక్క నాయకత్వాన్ని మరి ముందుకు నడిపిస్తూ ఇటువంటి వ్యక్తిని మన నియోజకవర్గానికి పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కృతజ్ఞతలు చెప్తూ మరి తోట తిరుమూర్తి గారి యొక్క నాయకత్వం ఇంత మంచి చక్కటి కార్యక్రమానికి మరి మీరందరూ మీ సొంత గృహాలు ఈ రోజున పొందుతున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అధికారులకు అనధికారులకు ప్రత్యేకంగా ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలుసుకుంటూ సేవ తీసుకున్నాను సార్.
ఎమ్మెల్యే గారు బికిన్ కృష్ణాజు చౌదరి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30,75,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నిన్న పట్టాల పంపిణీ కార్యక్రమం కాకినాడలో జరిగింది. ఆయన ప్రారంభించారు, లాంచింగ్ చేశారు. రాష్ట్రం అన్ని చోట్ల కూడా ఒక పండగ వాతావరణంలో ఉంది. ఈరోజు మన మండపేటలో మండపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి పట్టాల పంపిణీలో దారిపూడి దగ్గర వేమిలిపల్లిలో ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. చూస్తున్నారు లేఅవుట్లన్నీ ఎలా ఉన్నాయో. ఇక్కడ ఒక పండగ వాతావరణం, సంక్రాంతి ఎప్పుడో 15 రోజుల తర్వాత సంక్రాంతి ఉన్నప్పటికీ ఈరోజే సంక్రాంతి పండుగ వచ్చింది అనేటువంటి విధంగా ఈ రోజు నుంచి సంక్రాంతి వరకు కూడా ఈ వరోత్సవాల కింద పండుగలాగా చేసుకునేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. పేదవాడికి సొంత ఇల్లు కల నెరవేరేటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారని చెప్పడానికి మేమందరం కూడా చాలా గర్విస్తున్నాం. రెడ్డి గారు ఆ రోజుని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన ఈ దేశ చరిత్రలో నిలిచిపోయేటువంటి కార్యక్రమాలు. మరి ఈయన పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు కల నెరవేరాలనేటువంటి ఉద్దేశంతో ఏదో పట్టా ఇచ్చే సూరుకోవటమే కాదు, ఏదో ఇల్లు కట్టే సూరుకోవటమే కాకుండా ఒక మంచి లేఅవుట్లు వేసి అన్ని వసతులతో కూడేటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి అనేటువంటిది నా అభిప్రాయం. అంత కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ అక్కడ ఈ దారిపూడి ప్రాంతంలో లేఅవుట్లన్నీ అంత చక్కగా వచ్చాయనేటువంటి చూశారు. సుమారు ఇక్కడ మెండపేట మండలానికి సంబంధించి మెండపేట టౌను, అలాగే ఏడుద, తాపేశ్వరం, విప్పనపాడు ఈ గ్రామాలతో పాటు దారిపూడి, ఈ పక్కనే ఉన్నటువంటి జడ్మేడపాడు, ఆ పక్కన ఉన్నటువంటి మారేడుపాక, ఈ గ్రామాలన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నాం. లేఅవుట్ కూడా ఎక్కడ ఎవరికి ఎవరికి ఏ గ్రామం అక్కడ పెట్టాలనేటువంటి అంత గ్రాండ్ గా అంతా జరిగింది. ఇప్పుడు మనం ఉంచున్న ప్లేస్ లో మాత్రం టౌన్ లో ఇస్తున్నాం. మెండపేట టౌన్ లో ఇక్కడే ప్రధానమైనటువంటి మీటింగ్ కూడా జరుగుతుంది. ఇంకొక అరగంటలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.